హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఒకరోజు కిందట ఒక వీడియో అందించాను మీ అందరికీ కూడా. అందులో మనము బిట్ కాయిన్ గురించి, స్పెషల్లీ ఎథీరియం గురించి కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు కూడా నేను బిట్ కాయిన్ గురించి మీకు క్లియర్గా ఒక విషయం చెప్తున్నాను. బిట్ కాయిన్ ఇక్కడ ఒకసారి మనకు డబల్ బాటం తీసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ దాకా చేరుకున్న పొజిషన్ చూస్తున్నాం మనం. $58,000 వరకు కూడా చేరుకుంది. ఎక్కడి నుంచి వెళ్ళింది, $29,000 నుంచి డబల్ బాటం తీసుకున్న పవర్తో మనకు $58,000 వరకు కూడా చేరుకుంది. ఓకే, ఇది డబల్ బాటం పవర్ అనమాట. అంటే డబల్ బాటం తీసుకున్నప్పుడు ఎంత పవర్గా ఉంటుంది బిట్కాయిన్ అన్నది మనం తెలుసుకోవాల్సింది అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. అలాగే మనకు డబల్ బాటం కాకుండా ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ పవర్ ఎలా ఉంటుందంటే, లాస్ట్ టైం ఫిబ్రవరిలో మనకు, అంటే మొన్న నిన్న నెల ఫిబ్రవరిలో వచ్చేసి ఏం జరిగిందంటే, ఇక్కడ బిట్కాయిన్ అనేది ఇంచుమించు ఇక్కడ చూసుకున్నట్టయితే $58,000 నుంచి $43,000కి బిట్కాయిన్ డంపింగ్ అయింది. డంపింగ్ అయిన తర్వాత బిట్కాయిన్ ఏమైంది, ఇక్కడ ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించింది. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకు ఇక్కడ ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ అనేది బాగా క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇలా తీసుకొని బిట్కాయిన్ అనేది ఇక్కడ ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ని క్రియేట్ చేసుకొని ఇలా అనేది పంపింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇంచుమించు ఇది ఎక్కడ దాకా వెళ్ళింది, దాదాపుగా $61,000కి చేరుకుంది బిట్కాయిన్. ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత జరిగిన పంపింగ్ ఇది అనమాట. అంటే ఇక్కడ ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్కి కూడా ఎంత పవర్ ఉంటుంది అన్నది మీకు ఒక క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ క్లియర్గా కనిపించింది. తర్వాత మనకు సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా ఈ $61,000 నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే $50,000 కంటే ఇంచుమించు $11,000. లాస్ట్ టైం ఎంత దిగింది, $15,000 బిట్కాయిన్ దిగింది. ఈసారికి ఇక్కడ $10,000 మాత్రమే దిగింది. $10,000 దిగిన తర్వాత మళ్ళీ బిట్కాయిన్ ఏం చేసింది, ఒక ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ అనే ఒక ప్యాటర్న్ని క్రియేట్ చేసుకోవడానికి బిట్కాయిన్ ప్రయత్నిస్తోంది అని చెప్పేసి నేను ఒక రోజు కిందటి వీడియోలో కూడా చెప్పాను. ఇక్కడ కాయిన్ అనేది స్టేబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టేబుల్ అయిన తర్వాత ఇక్కడ కన్నా డబల్ బాటం తీసుకోవడం కానివ్వండి, అలాంటి ఛాన్స్ ఏదైనా ఉండి చిన్న చిన్నగా పంపింగ్ మొదలైపోతే బిట్కాయిన్ అనేది పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా మనం దీన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్లో పైకి వెళ్లకుండా బిట్కాయిన్ అనేది, ఓకే, రెడ్ క్యాండిల్లోనే ఉంది కాబట్టి 4-hour క్యాండిల్, పైకి వెళ్లకుండా వెళ్దామంటే ఇక్కడ నుంచి ఇది ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ క్రియేట్ చేయకుండా చిన్న చిన్నగా డంపింగ్స్ ఇచ్చుకుంటూ కిందికి రావడం మొదలవుతే దీన్ని ఇంకా మళ్ళీ కిందికి మనం ఎక్కడ దాకా చూడాలి, కనీసం కింద దిగుతూ వచ్చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బిట్కాయిన్ మళ్ళీ $43,000 వరకు మనం చూసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకు చెప్తున్నాను అంటే, మనకు సపోర్ట్ లెవెల్స్ కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకు ఈ లెవెల్లో ఒకసారి మనకు సపోర్ట్ దొరికే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంచుమించు $46,000 వరకు, చాలాసార్లు చెప్పాను, $46,000 వరకు కూడా బిట్కాయిన్కి అక్కడ స్టాపింగ్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, బాగా ప్రజలు అక్కడ ఇష్టపడతారు కొనడానికి. అలాగే అక్కడ మిస్ అయిపోతే కరెక్ట్గా ఈ $43,000 వరకు కూడా ప్రజలు కొనడానికి ఇష్టపడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కానీ ఇక్కడ నుంచి బిట్కాయిన్ కిందికి దిగుతుంది అన్నది దాదాపుగా 70% కరెక్ట్ కాదు, పైకి వెళ్తుంది అన్నదే నిజం. ఓకే, ఎందుకంటే మనకు ప్రజలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ కూడా దీన్ని అడ్డుకోవట్లేదు అని ఒక తెలుసుకున్న నిజం ద్వారా ప్రజలు మళ్ళీ క్రిప్టో కరెన్సీలోకి ఎగబడుతున్నారు కొనడానికి. ఓకే, బిట్కాయిన్ పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు ఎథీరియం విషయం మాట్లాడుకోవాల్సి వస్తే, ఎథీరియం వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ కూడా మీకు చూపించాను, ఫిబ్రవరిలో కరెక్ట్గా ఇలాగే జరిగింది. ఫిబ్రవరిలో కూడా సేమ్ టు సేమ్ ఇది ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాతే మనకు ఎథీరియం అనేది మంచి పంపింగ్ అనేది చూపించింది. ఇక్కడ చూసినట్టయితే దాదాపుగా $1,300 వరకు కూడా ఫిబ్రవరిలో దిగడం జరిగింది ఎథీరియం. ఆ తర్వాత వచ్చేసి ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ అనేది క్రియేట్ చేసుకొని ఎథీరియం మంచి పర్ఫార్మెన్స్తో మళ్ళీ $1,900 వరకు కూడా చేరుకొని మనకు ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ పవర్ ఏంటో మనకు చూపించింది. అంటే ఇక్కడ $1,900 వరకు కూడా చేరుకుంది. కానీ ఇది డబుల్ టాప్కి మ్యాచ్ అవ్వలేదు. ఓకే, డబుల్ టాప్ మ్యాచ్ అవ్వాలంటే $2,000 దాటాలి. డబుల్ టాప్కి మ్యాచ్ అవ్వకుండానే
ఇలాగే కిందికి వచ్చేసింది అనమాట. ఓకే, అందువల్ల ఏంటంటే ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ కి చాలా పవర్ ఉంటుంది. అంటే ఈ విధానాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఇది చాలా అద్భుతంగా రన్ అవుతుంది అనమాట. అలాగే ఈ రోజును కూడా మళ్ళీ ఇక్కడ ఒక ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ అనేది చిన్న చిన్న విధానంగా చూపిస్తుంది, అంటే చిన్నతనంగా చూపిస్తుంది, కానీ దీనికి పవర్ చాలా ఉంటుంది. మనం ఎందుకు ప్రతిసారి కూడా ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ గురించి చెప్తున్నాము అంటే దీని పవర్ని మీరు అర్థం చేసుకోవడానికి నేను క్లియర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రోజు నా ఇక్కడ దాకా దిగినా కూడా మళ్ళీ ఎథీరియము కొద్దిగా పంపింగ్ చేసుకునే మళ్ళీ ఇక్కడ డంపింగ్ అనేది చిన్న చిన్న జరుగుతుంది. కానీ ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్లో ఇక్కడ దాకా కూడా అంటే $1600 వరకు కూడా మళ్ళీ మ్యాచ్ అయిపోయే ఛాన్స్ ఉంటే ఒకవేళ మళ్ళీ ఇక్కడ నుంచి పంపింగ్ అనేది మొదలవుతే ఇక్కడ డబల్ బాటమ్ కన్నా తీసుకొని ఈ ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ కన్నా పైకి వెళ్ళడం మొదలు పెడితే కనీసం మళ్ళీ దీన్ని మనం $2500 వరకు కూడా చూసే అవకాశాలు ఎథీరియంకి ఉంటాయి. ఓకే, ఈ 4 అవర్ క్యాండిల్, 1 అవర్ క్యాండిల్, 15 నిమిషాల క్యాండిల్, అలా 30 మినిట్స్ క్యాండిలే కాకుండా మనకు 1 డే క్యాండిల్, 1 వీక్ క్యాండిల్ కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను, మనం ప్రతి ఒక్క క్యాండిల్స్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. వాటిలో మనకి కొన్ని ఉదాహరణలు దొరకచ్చు అని చెప్పేసి ఇక్కడ ఎథీరియం 1 డే క్యాండిల్ తీసుకున్నట్లయితే దీంట్లో మనకు దొరుకుతున్న ఉదాహరణ ఏంటంటే డబుల్ టాప్. అంటే ఈ ప్యాటర్న్ ఏమని పిలువబడుతుంది అంటే దీన్ని డబుల్ టాప్ అంటారనమాట. ఇది డబుల్ టాప్ కింద వస్తుంది. ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది వెరీ 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 డేంజరస్ ప్యాటర్న్. దీన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే డబుల్ టాప్ అనే ప్యాటర్న్ క్రియేట్ కాబడితే దీని పవర్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. డంపింగ్ జరగడానికి, పంపింగ్ కాదు డంపింగ్ జరగడానికి, అంటే కాయిన్ కిందికి దిగడానికి. ఇప్పుడు ఈ క్యాండిల్స్ మన వీడియోలో నేను చెప్పాను ఇక్కడ చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది మీరు అని చెప్పేసి. ఎందుకు చెప్పాను అంటే దీన్ని ఆధారంగా తీసుకునే చెప్పాను. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ డబుల్ టాప్ లో ఈ క్యాండిల్స్ కనుక పంపింగ్ తీసుకోకుండా, అంటే ఇక్కడ బయింగ్ జరగకుండా డైరెక్ట్ గా సేలింగే జరుగుతూ ఉంటే కంటిన్యూగా కిందికి రావడం మొదలు పెడితే ఇంచుమించు $800 ఎథీరియం చేరుకున్నా కూడా పెద్దగా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే డబుల్ టాప్ పవర్ అలా ఉంటుంది. మీకు డబుల్ బాటమ్ పవర్ చూపించాను, ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్ పవర్ చూపించాను, ఇప్పుడు డబుల్ టాప్ పవర్ చెప్తున్నాను. డబుల్ టాప్ లో ఎంత భయంకరంగా ఉంటుందంటే డంపింగ్ అనేది మీరు ఊహించలేరు, మీ కళ్ళకు కూడా కనిపించదు, అంత ఫాస్ట్ గా దిగిపోతుంది. లాస్ట్ టైం అంటే 2020 ఏప్రిల్ మేలో మధ్యలో, అంటే ఏప్రిల్ కి మే కి మధ్యలో దాదాపుగా బిట్కాయిన్ $6,000 ఒకే రోజు దిగింది. మీకు తెలుసో తెలీదో ఇలాంటి డంపింగ్స్ మా కళ్ళారా చూసుకుంటాం మేము, అందువల్ల మీకు ఈ పవర్స్ అని చెప్తూ ఉంటాను. ఓకే, ఈ డబుల్ టాప్, ఈ ఇన్నోవేటర్ హెడ్ అండ్ షోల్డర్, ఈ డబుల్ బాటమ్, వీటన్నింటి కూడా మనం గమనిస్తేనే మనం ఇందులో ప్రాఫిట్స్ తీసుకోగలుగుతాం, లేకుంటే చాలా లాస్ అయిపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. మీరు ఈ ప్యాటర్న్స్ నేర్చుకోవడానికి ఇంపార్టెంట్ గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిసారి కూడా నేను చెప్తున్నది అర్థం చేసుకోండి, ఈ ప్యాటర్న్స్ ఎలా మూవ్ అవుతున్నాయో చూడండి, మీకు నేను చెప్తున్నది మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు ఈ డబుల్ టాప్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఎంత పవర్ఫుల్ గా ఉంటుందన్నది. మీరు ప్యాటర్న్స్ కూడా ఓపెన్ చేసి చూసుకోండి, డబుల్ టాప్ కన్నా మ్యాచ్ అయిపోతే ఇది వెరీ వెరీ డేంజర్ గా ఉంటుంది. మీకు ఎథీరియంలో ఎందుకు చూపిస్తున్నానంటే కొన్ని కొన్ని కాయిన్స్ మనకి కొన్ని సంకేతాలు పాస్ చేస్తూ ఉంటాయి. నిన్న మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ పంపింగ్ జరిగిన కాయిన్ ఏది, ఓకే, అది YF II కాయిన్. YF II కాయిన్ ఫస్ట్ పంపింగ్ జరిగింది. పంపింగ్ జరిగిన కొద్దిసేపటికి బిట్ కాయిన్ పంపింగ్ జరిగింది, తర్వాత ఎథీరియం పంపింగ్, తర్వాత లైట్ కాయిన్ పంపింగ్. ఇలాగా కొన్ని కొన్ని కాయిన్స్ మనకి కొన్ని సంకేతాలు పాస్ చేస్తూ ఉంటాయి, అవన్నీ మనం చూసుకుంటూ గమనిస్తూ ఉండాలి. అప్పుడు మనం ట్రేడింగ్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలంటే ప్రతి క్యాండిల్, ప్రతి ప్యాట్రాను మనం గమనిస్తూ ఉంటే మంచి ప్రాఫిట్స్ అనేవి మనం గెయిన్ చేయొచ్చు. అలాగే లాస్ అనేది తక్కువగా ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ లాస్ కాకుండా తక్కువ లాస్ ఉంటుంది. ఈ ప్యాటర్న్స్ కూడా ఒక్కోసారి మనల్ని మోసం చేయొచ్చు, కానీ తక్కువ లాస్ మాత్రమే ఉంటుంది, ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ కూడా లాస్ కాకుండా ప్రాఫిట్లో ఉంటారు. వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు నమ్మేసి మీరు ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి లాస్ అయిపోవడమా ప్రాఫిట్ తీసుకోవడమా లాటరీ టైపు వ్యవహారాలు వదిలేయండి. ఈ లాటరీ టైపు ఈ గ్యాంబ్లింగ్ వ్యవహారాలు వదిలేస్తేనే, ఈ జూదం వదిలేస్తేనే మనం ప్రాఫిట్స్ అనేవి ఇక్కడ తీసుకోగలుగుతాం. ఓకే, ప్రతి ఒక్కరికి నేను జాగ్రత్తలు చెప్పడానికి ప్రతిసారి ప్రయత్నిస్తూ ఉంటాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోస్ని క్రిప్టో ఎవరెవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇవన్నీ ఉపయోగపడే ఛాన్స్ ఉంటాయి. అలాగే ఎవరైతే మన ఛానల్లో కొత్తగా చూస్తున్నారో ప్లేలిస్ట్లోకి వెళ్ళి క్రిప్టో నాలెడ్జ్ అనే ఫోల్డర్ ఉంటుంది, అందులో వీడియోస్ ఉన్నాయి క్రిప్టో గురించి, ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూడండి, టైం స్పెండ్ చేసి మీకు మంచి ఉదాహరణలు దొరకచ్చు, ఆ వీడియోస్లో మంచి అనుభవం అనేది మీకు తెలియచ్చు అనమాట, దాంట్లో మీకు ఎలా ట్రేడింగ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవచ్చు. ఇక
మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరెవరైతే జాయిన్ కాలేదో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. కింద వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్కు సపోర్ట్ చేయండి. నేను ఇంకా వీడియోస్ చేయడానికి బాగా నాకు ఎంకరేజ్మెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు చాలా పాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్ లో ట్రేడింగ్ గురించి చాలా అద్భుతమైన విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటాను. మన ఛానల్ మీకు సపోర్ట్ చేయడమే మీ పని. ఈ నా వీడియోస్ షేర్ చేయడం, లైక్ చేయడమే మీ పని. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఫ్రీగా పాస్ చేస్తున్నాను. ఎలాంటి డబ్బులు మీతో కట్టించుకోవట్లేదు. ఫ్రీగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ కూడా దొరకదు నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ ప్యాట్రాన్స్ గురించి ఇలాంటి గీతలు అలాంటి గీతలు గీసేసి నాలుగు విషయాలు చెప్పేసి కాయిన్ కొనండి అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కాయిన్ ఎలా దిగుతోంది, ఎలా పెరుగుతోంది, ఎందుకు వస్తుంది, ఎందుకు వెళ్తోంది వివరించడానికి చాలా తక్కువ జనాలు ఉంటారు. నేను ప్రతి ఒక్క విషయం కూడా మీకు అర్థమయ్యేలాగా వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.